వర్ణ్యంతును నీ మహిమను ఏ రీతి వివరింతును నీ ఘనతను ఏమని వర్ణ్యంతును నీ మహిమను ఏ రీతి వివరింతును నీ ఘనతను వేణుళ్ళ పొగడిన ఎల్నేళ్ళు పాడిన వేణుళ్ళ పొగడిన ఎల్నేళ్ళు పాడిన నిన్ను కొనియాడను నా తరమా ఏమని వర్ణింతును నీ మహిమను ఏ రీతి వివరింతును నీ ఘనతను ఏడు నక్షత్రములు చేత పట్టిన వాడా వాడి అయినా ఖడ్గం నోట కలిగిన వాడా ఏడు నక్షత్రములు చేత పట్టిన వాడా వాడి అయినా ఖడ్గం నోట కలిగిన వాడా సువర్ణ దీపా స్తంభముల మధ్య సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించుచున్న పరిశుద్ధుడా ఏమని వర్ణింతును నీ మహిమను ఏ రీతి వివరింతును నీ ఘనతను మొదటివాడా కడపటివాడా మృతుడై మరలా బ్రతికినవాడా మొదటివాడా కడపటివాడా మృతుడై మరలా బ్రతికినవాడా మరణము యొక్క తాళపు చెవులు మరణము యొక్క తాళపు చెవులు స్వాధీనమందున్న స్తుతి పాత్రుడా ఏమని వర్ణింతును నీ మహిమను ఏ రీతి వివరింతును నీ ఘనతను ఏమని వర్ణింతును నీ మహిమను ఏ రీతి వివరింతును నీ ఘనతను
మెన్నను వాడా సత్య స్వరూపుడా అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా ఆమెన్నను వాడా సత్య స్వరూపుడా అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా విస్తార జలముల ధ్వనిని పోలిన విస్తార జలముల ధ్వనిని పోలిన కంఠస్వరము కలిగిన దేవుడా ఏమని వర్ణింతును నీ మహిమను ఏ రీతి వివరింతును నీ ఘనతను వేణుళ్ళ పొగడిన ఎన్నేళ్ళు పాడిన వేణుళ్ళ పొగడిన ఎన్నేళ్ళు పాడిన నిన్ను కొనియాడను నా తరమా ఏమని వర్ణింతును నీ మహిమను ఏ రీతి వివరింతును నీ ఘనతను ఏమని వర్ణింతును నీ మహిమను ఏ రీతి వివరింతును నీ ఘనతను హల్లెలూయా హల్లెలూయా